నెల రోజులనే లేకపోయేసరికి రంభలేని ఇంద్ర సభల రంభలేని ఇంద్ర సభల తయారు చేశారు నా రెస్టారెంట్ ని ఎక్కడరా నాటిన రాణి 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 ను లేకపోయేసరికి పారల ప్యాసింజర్ తో లేచిపోయింది రంగాజీ ఆ రాణా గారు తమని ప్రకృతి సేవా సదనాన్ని తీసుకురమన్నారు ఆ ఆ పిలుపు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను పదండి నిజమే ప్రజల దృష్టిలో పైనున్నది ప్రకృతి వైద్యశాల అందులో ఉండే వాళ్ళలో 190 మంది నిజమైన పేషెంట్స్ ఆ మిగతా 50% మంది నా మనుషులు దీని గవర్నమెంట్ దగ్గర నేను 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాను ఈ అండర్ గ్రౌండ్ లో స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్నాను ఎవ్వరికి తెలియకుండా గుడ్ మార్నింగ్ రాణాజీ వెల్కమ్ రంగా వెల్కమ్ నీరు పోయాడు మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు అనుకున్నాను నా చేతనే స్వయంగా వాణ్ణి చంపాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు వాడు ఎవడు రాణాజీ వాడు వాడు లోపలికి వెళ్ళకూడదు సార్ వాడే వాడే వాడు ఇక్కడికెలా వచ్చాడు పద పైకి వెళ్దాం అదేంటయ్యా ఇదేమైనా రహస్య స్థలమా పర్మిషన్ తీసుకోవడానికి కాదు సార్ ప్రశాంతత కోసం ప్రకృతి వైద్యం చేయించుకోవడం కోసం చాలా మంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్ రంగా వేరును చూసి చెట్టు పేరు చెప్పగల సమర్థుడు చాణక్య వాడు ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు నా బ్రీఫ్ కేసులో అమెరికన్ డాలర్స్ ఉన్నాయి నేను ఆధార్ వైపునే వెళ్ళాలి నువ్వు ఎలాగైనా వాడిని అట్రాక్ట్ చేసి దారి మళ్ళించు కాకీ కాకీ వాడు కస్టమ్స్ ఆఫీసర్ నన్ను ఫాలో అవుతున్నాడు వాడికి టోకరా కొట్టు పంపి అలాగే సారీ సార్ ఇంకా రెస్టారెంట్ తెరవలేదు సార్ సాయంత్రం 6 గంటల వరకు మూయబడి ఉన్నాను నేను ఇక్కడికి వచ్చింది మీ రెస్టారెంట్ లో ఐటమ్స్ టెస్ట్ చేయడం కోసం కాదు ఒక నల్ల జర్కిన్ వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు మీరు ఎవరైనా చూసారా జర్కిన్ సార్ లోపలిక జర్కిన్స్ వచ్చినా జాకెట్స్ వచ్చినా సాయంత్రం 6 గంటల తర్వాత సార్ అది సారీ నేనే పొరపడ్డాను అరే కాకి వాడు వెళ్ళాడో లేదో మూల వరకు వెళ్ళి చూసిరా వెళ్ళిపోయాడా ఇక్కడే ఉన్నాను ఎవరు నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు వెళ్ళిపోయాడా అని అడిగావో ఆ వ్యక్తిని నేనే వెళ్ళిపోయాడా అని అడిగింది మా కాగ్గాడి గురించి మీ కాకిగాడు కావు కావు నరవటానికి గొంతు రాక నా కాళ్ళ కిందే ఉన్నాడు ఎందుకు వచ్చావు ఇక్కడికి జైలు నుంచి విడుదలైన నువ్వు ప్రకృతి సేవా సదనానికి ఎందుకు వెళ్ళావు జైలు కూడు తిని కడుపు చెడిపోతే టెస్ట్ చేయించుకుందామని ఆ ప్రకృతాశ్రమాన్ని నడుపుతున్నదెవరు కడుపులో రోగానికి మందు కోసం వెళ్ళాను గాని దాన్ని ఎవడు నడిపితే మాత్రం నాకెందుకు చూడు నువ్వు ఆశ్రమానికి వెళ్ళడానికి ఎక్కిన కారు నెంబర్ AAK111 అది రాణా కారు రాణా కారులో రాణా సదానికి వెళ్ళిన నీకు అతనితో ఏ సంబంధం లేదంటే నన్ను నమ్మమంటావా అది దీన్ని అన్లాక్ చేయాలి నెంబర్ ఎంత నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ నీకు జ్ఞాపక శక్తి తక్కువ అయితే నాకు కండరాల శక్తి ఎక్కువ
ఆశ్రమంలో నీకు ఫారిన్ సిగార్స్ కూడా ఇస్తుంటారా నాకు ఆస్తుమా అందుకు ఇచ్చారు ఆస్తుమా అంటున్నా నువ్వు శాశ్వతంగా జైలు కూడు తింటావు నిజం చెప్పకపోతే అప్పుడు కడుపులో ఉన్న రోగంతో పాటు ఛాతీలో నొప్పి కండరాల్లో సలుపు నరాల్లో బలహీనత రక్తపోటు వగైరా వగైరా చాలా వస్తాయి కానీ నాకు మరో రెండేళ్ల వరకు జైలుకు వెళ్ళాలని లేదే కానీ నిన్ను పంపగలను అని నేను అనుకుంటున్నానే ఛాలెంజ్ చాణక్య నది నా పేరు ఛాలెంజ్ చేయటం నా స్థాయి ఈ రాణ అంటే ఎవడో అనాకాని మనిషి అనుకునేవాడి ఠికాణా లేకుండా చేయాలి బలవంతుణ్ణి దెబ్బ కొట్టాలి అంటే ముందు వాడి వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి శశిరేఖనే ఎయిర్ హోస్టెస్ ని ప్రేమించడమే వాడి వీక్నెస్ అయితే వాడి నెక్కు దొరికింది చేతికి ఆ శశిరేఖ సంగతి తేల్చేస్తాను ఇంకేం కావాలమ్మ గారు అన్ని తీసుకొచ్చేసావా రెండు కిలోలు కందిపప్పు రెండు కిలోలు మంచి నూనె అలాగే నీ అక్క కాపురం సరిదిద్దే ఉపాయం చెప్తాను ఉప్పు కారం ప్యాకెట్లు ఉన్న చోటుకు రండి హలో ఎవరు మీరు ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే అలవాటు అలవాటు నాకు లేదు నేను చెప్పే పని చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు మీరు మాట్లాడే మాట్లాడటం మీకే అర్థం కానట్టుంది పాపం బిక్కజ్ వచ్చిపోయిన మీ అక్క కాపురం మీ అక్క కాపురం నిలబెట్టాలంటే మార్గం నేను చూపిస్తాను ఏమిటది రేపు ఎయిర్ హోస్టెస్ గా నీ చేతుల్లో నీది గాని సూట్ కేస్ ఒకటి నీదాన్ లాగే వెంట తీసుకువెళ్తావు నువ్వు దిగిన చోట నేను చెప్పిన మనుషులకి దాన్ని అందిస్తే చాలు మీ అక్క కాపురం సెటిల్ అయిపోతుంది అంత నీచంగా సంపాదించే డబ్బుతో మా అక్క కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు ధైర్యం లేదు అని అనకూడదు ధైర్యం నాకు లేకపోవడం కాదు నిజాయితీగా బ్రతికే ధైర్యం నీకే లేనట్టుగా ఉంది కాస్త ఉప్పు కారం బాగా తిను పౌష్ వస్తుంది ఇడియట్ ఎన్ని రోజులైంది నేను భోంచేసే నీకెందుకు వచ్చిందా డౌట్ అబ్బే ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళ నాకుతుంటేను నీకు నీచోపమానాలంటే ఇష్టమా దరిద్ర పోలికి పోల్చావు నీచోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం నా సంగతి సరిగని నీ సంగతి చెప్పు చెప్పడానికే ఉంది మా అమ్మ పేరు సక్కు బాయ్ మా నాన్న పేరు బాబు బాయ్ నాది అసలు బొంబాయ్ నేను అసలు కౌ బాయ్ నేను వాడే సోపు లైఫ్ బాయ్ మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో ఇంక చెప్పద్దు ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను వై నువ్వు లవ్ బాయ్ గనుక పెట్టి తీస్తావేంటి సారీ ఏమనుకో అబ్బబ్బబ్బా మహా తల్లి తల పగిలిపోతుంది కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా వారోజులుగా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరావుకు వేరే పెళ్లి చేస్తారట అనుకుంటూనే ఉన్నా నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులు వేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి రెండు చేతులు సంపాదించుండేవాడు చెల్లెలు కాపురం నిలబెట్టి ఉండేవాడు అతను మరో పెళ్లి చేసుకోకుండా అప్పుడు ఎలాగని ఆలోచించాలి గానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు అంత డబ్బు ఒకసారిగా రావాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నేను రిజర్వ్ బ్యాంక్ కన్వ ఇయ్యాలి లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బులు అన్న మీద చెయ్యి ఎత్తడానికి నీకు సిగ్గులేదు ఆ రోజు కట్నం డబ్బులు తెస్తానని వెళ్ళి దారిలో దాన్ని దొంగలపాలు చేస్తే నువ్వు అందుకేగా ఆ పాప స్థితి ఇన్నాళ్ళు ఇంకబడింది అందుకని తండ్రిని చావమని చప్పిస్తాడా అన్నేవమ్మా నేను చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సింది వాడేగా బాధ్యత తీర్చుకోవటానికి తొందరపడుతున్నాడు అందరూ మా మీద పడి ఏడుస్తారు ఎందుకు నేను అన్నదానికి తప్పే ఉంది ఇదే నా మొగ్గు నన్ను వదిలేస్తుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని మూడు నిమిషాలు చచ్చిండేదాన్ని బాగా చెప్పావు వదిన ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు
ఇప్పుడు ఆ పని చేస్తాను ఇప్పుడు ఆ పని చేస్తాను అమ్మ సావిత్రి అక్క కలిపి అక్క అమ్మ సావిత్రి కలిపి అక్క సావిత్రి అక్క సావిత్రి అమ్మ సావిత్రి అక్క సావిత్రి అక్క సావిత్రి అక్క కలిపి అక్క అక్క సావిత్రి నువ్వు ఆ పని చేస్తే నా మీద వద్దు నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా సొమ్మ ఇంట్లోంచి బయటపడుతుంది నువ్వెందుకు అక్క చనిపోవడం నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపుతాడో ఉడతాడో కనుక్కుంటాను కౌదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునేనా నీ కాపురం నిలబెడతాను ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క.